మీరు అబద్ధం చెప్పినట్టే కదా. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, 9.5 సంవత్సరాలుగా ఇలాంటివి ఎన్నో చూసాం. ఇక మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అని భయమేస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టే కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వడం సబబు అనిపిస్తుంది. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇది సులువైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయం తీసుకోవడం పర్సనల్గా నాకు కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నేను పోటీ చేస్తానని నేను అనుకున్నాను, ఎమ్మెల్యే అవుతానని నేను అనుకున్నాను, అలాగే నాతో పాటు నడిచిన ఎంతోమంది నాయకులు పోటీ చేస్తారని అనుకున్నారు, ఎమ్మెల్యేలు అవుతారని అనుకున్నారు. ఇంత దూరం పయనం చేసిన తర్వాత, 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత, ఇంత పోరాటం చేసిన తర్వాత, ఎన్నో రోజులు 45 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసిన తర్వాత, ఈ త్యాగాలన్నీ చేసిన తర్వాత ఈరోజు మేము పోటీ చేయడం లేదు అని తీసుకుంటున్న ఈ నిర్ణయం నాతో పాటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోని ఎంతోమంది నాయకులకు చాలా కష్టం, చాలా చాలా బాధ కలిగించే విషయము అని నాకు తెలుసు. కానీ ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకుంటున్నానో, తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగం ఇది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏకీభవిస్తారని, నాతో ఏకీభవిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే వీళ్ళంతా ఈ 2 సంవత్సరాలుగా నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు. ఈ 2 సంవత్సరాలుగా నేనేంటో, నా కష్టమేంటో, నా మనసేంటో ఎరిగిన వాళ్ళు వీళ్ళు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారు, నాతో ఏకీభవిస్తారు అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమ్ముతుంది. ఒకవేళ కొంతమంది నాతో ఏకీభవించకపోయినా నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఒకవేళ నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి అని కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్నిటికీ ఒక సమయం ఉంటుందని, అందుకే దేవుడు పగలు రేయిని సృష్టించాడు. పనిచేసేందుకు ఒక సమయం ఉంటుంది, పడుకునేందుకు ఒక సమయం ఉంటుంది, అలాగే యుద్ధం చేసేందుకు ఒక సమయం ఉంటుంది, విశ్రమించేందుకు ఒక సమయం ఉంటుంది. మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదు, కానీ ఆ రోజు కూడా వస్తుంది, మన రోజు కూడా వస్తుంది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకి, కాడర్కు చెప్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మళ్ళీ చెప్తున్నాం, రాజకీయాలు అంటే వండామా తిన్నామా అన్నట్టు కాదు. రాజకీయాలు అంటే చిత్తశుద్ధితో పాటి త్యాగం చేసే గుణం ఉండాలి, గుండె నిబ్బరం ఉండాలి, ముందు చూపు ఉండాలి, సహనము ఉండాలి. ఓపిక లేకపోతే రాజకీయాలలో ఎదగలేం. కనుక మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక పాలేరు ప్రజలకు, పాలేరు ప్రజలకు కూడా నేను సమాధానం చెప్పాలి. పాలేరు ప్రజలకు నేను నిలబడతాను అని నేను మాటిచ్చాను. నిలబడాలి అన్న కోరిక నాకు ఈ రోజుటి వరకు, ఈ క్షణం వరకు ఉంది. ఆ కోరిక ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నవారికంటే పాలేరులో ఉన్న ప్రజలే క్షుణ్ణంగా చూస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోగలరు. ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కందాల గారు నిలబడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిలబడుతున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి నేను నిలబడాలి అనుకున్నాను. కానీ కాంగ్రెస్ నుంచి పొంగులేటి సీనన్న నిలబడుతున్నాడు. పొంగులేటి సీనన్న అంటే 2013లో నేను 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఖమ్మంలో దాదాపు 550 నుంచి 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, ఆ ఖమ్మం జిల్లాలో చేసిన పాదయాత్రలో ప్రతిరోజు నా పక్కన నడిచిన వాడు పొంగులేటి సీనన్న. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు
ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక 700 మంది చచ్చిపోతే వాటిలో 400 మంది తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి అని నేను తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తే ప్రతి ఇంటికి నాతో పాటి వచ్చిన వ్యక్తి పొంగలేటి సీనన్న ఆయన ఎలక్షన్కు నిలబడితే నేను క్యాంపెయిన్ చేసిన దాన్ని అమ్మ క్యాంపెయిన్ చేసింది మేము గెలిపిస్తే ఆయన గెలుపుకు కారణమైతే ఆ రోజు సంతోషించాం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది అని తెలిసి కూడా పొంగలేటి సీనన్న పాలేరులో నిలబడాలి అని నిర్ణయించుకున్నారు పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి నన్ను ఏం చేయమంటారు మొండిగా తెగించి నిలబడమంటారా పొంగలేటిని ఓడించమంటారా నన్ను ఓడిపోమంటారా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏమి కోరుకుంటున్నారు గెలుపు ముఖ్యమే గెలుపు గొప్పదే కానీ త్యాగం అంతకంటే గొప్పది రాజశేఖర్ రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు ఏపిచ్చుకుంటా ఎప్పటికైనా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలన్నది నా కోరిక థాంక్యూ Anything else? Congress ki besharatuga YSR Telangana party maddat istundi daniki karanam Congress party ee roju varaku kuda desamlo ati pedda secular party anni vargalaki nyayam chestundi అన్న నమ్మకం మాకుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే కేసీఆర్ నియంత పాలన అంతం అవుతుంది అన్న నమ్మకం మాకుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇవ్వడమే కాకుండా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కోరుతున్నాను